సమ్మర్ హాలిడేస్ లో విడుదలైన ఆఖరి భారీ చిత్రం వేదం. అల్లు అర్జున్, అనుష్క, మనోజ్ ఇలా పలువురు స్టార్స్ నటించిన ఈ సినిమాలో నిజానికి అల్లు అర్జున్దే అతిపెద్ద పాత్ర. అతనే అసలైన హీరో. తన నటనకి విమర్శకుల ప్రశంసలు దక్కడంతో అల్లు అర్జున్ ఆనందంగా ఉన్నాడు. వేదం సినిమా తన కెరీర్ లో మర్చిపోలేని చిత్రం అంటున్నాడు. సరిగ్గా గురి చూసి పోలీసు పడింది అటాక్ ఇద్దావురా. ఏం చేస్తాం సార్, అదృష్టం అడ్డం తిరిగితే అట్టు పని తిన్నా పన్నీరు గిద్ది. ఈ వేదం నాకు క్రిష్ ఫస్ట్ చెప్పినప్పుడు 5 కథలు ఉన్నాయి. ఈ 5 కథల్లో ఒక క్యారెక్టర్ ఏమో బాగా మాసీ క్యారెక్టర్, అండ్ ఓవరాల్గా ఈ క్యారెక్టర్ అంటే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. అన్ని క్యారెక్టర్లు ఇంచుమించు ఈక్వల్గా ఉన్నా కూడా ఈ ఒక క్యారెక్టర్ మాత్రం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. రన్నింగ్ టైం అందరిది ఈక్వల్ అన్నా కూడా నేను ముందే ఫస్ట్ నేనున్నాను కాబట్టి ఆ క్యారెక్టర్ నేను చూస్ చేసుకోగలిగాను. అనుష్క ఒక సెక్స్ వర్కర్గా కానీ, మనోజ్ ఒక రాక్ స్టార్గా కానీ ఇవ్వనండి, మనోజ్ బాజ్పాయ్ ఒక ముస్లిం క్యారెక్టర్గానే ఇవ్వనండి, రాములు శ్రావణ్య గారు ఒక భేద క్యారెక్టర్ అనే ఉంటుంది, కానీ ఎవరి కాలు ఎక్స్ట్రాడినరీగా చేశారు కాబట్టి ఈ ఎవరొక్కరు ఇది ఎలా ఉంటుందంటే 5 ఏళ్ళలాగా అనమాట. ఎవరొక్కరు సరిగ్గా చేయకపోయినా ఈ యూనో ఆ వేదం అనే విషయం పట్టుకోలేరు. 5 ఏళ్ళు కలిసినాయి కాబట్టి ఆ వేదం సినిమా అలా హోల్డ్ అయి ఉంది. ఇందులో బన్నీ కేబుల్ రాజు క్యారెక్టర్ మాత్రం ఎప్పటికీ చెప్పుకునే ఒక క్యారెక్టర్ లా ఉంటుందని చెప్పారు. సో నిజంగా అది వాళ్ళ నిజమవుతుందో నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు నేను తీసుకున్న డెసిషన్ చాలా కరెక్ట్ అనేది ఒకసారి ప్రూవ్ అయ్యేసరికి ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంది. నేను చెప్పింది చేసింది ప్రతిదీ అబద్ధం. జనాలు గుర్తుండిపోయేది ఒక యాక్టర్గా మిగిలిపోయేది ఏంటంటే కొన్ని సీన్స్ ఉంటాయి, అది ఒక 2 సీన్లు ఉన్నాయన్నమాట. ఆ 2 సీన్లు చాలా కీ సీన్. నేను అమ్మాయి దగ్గర ఒక నిజం చెప్పేసే ఒక కీ సీన్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ముసలివారి దగ్గర డబ్బులు ఇచ్చిన తర్వాత ఒక సీన్ ఉంటుంది అన్నమాట. ఈ 2 సినిమాలు నా క్యారెక్టర్ వరకు చాలా హైస్ తీసుకుంటాయి. ఇది కాకుండా చిన్న చిన్న హైస్ ఉంటాయి, పాప దగ్గర ఆడుకున్నప్పుడు అవి ఉంటాయి, కానీ ఈ మొత్తం ఈ 2 సీన్స్ మాత్రం వెరీ 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 ఎసెన్షియల్ సీన్. కొన్ని మనోజ్ ఎంత బాగా చేశాడు అంటే డెఫినెట్లీ నేను చేస్తుంటే ఆ క్యారెక్టర్ అలా ఉండేది కాదు, అంత బాగా చేశాడు అన్నమాట కొన్ని విషయాలు. సో రియలీ మనోజ్ వరకు మనోజ్ నిజంగా రాక్ స్టార్ క్యారెక్టర్ వేసినప్పుడు నిజంగా రాక్ స్టార్ లాగే చేశాడు. అండ్ ఐ రియలీ లైక్ ద వే మనోజ్ పర్ఫార్మ్. నేను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు దేనికోసం స్టార్ట్ చేశానంటే, ఒక లైన్లో చెప్పాలంటే చాలా చాలా చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి, చాలా మంచి సినిమాలు ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ఒక 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 యాక్టర్ హెల్ప్ లేక, ఇది ఎంత అని చెప్పినా ఒక హీరో డ్రివెన్ ఇండస్ట్రీ, ఒక హీరో కానీ దానికి హెల్ప్ అయ్యి ఉంటే మాత్రం ఆ సినిమా ఇంకెక్కడో ఉండేది. సో అలాగా 4 కమర్షియల్ సినిమా చేసినా ఒక మంచి సినిమా చేసే ఒక ట్రెండ్ స్టార్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ సినిమా చేశాను. సో 4 కమర్షియల్ సినిమా డెఫినెట్లీ నాకు కమర్షియల్ సినిమా అంటే ఇష్టం, నేను కమర్షియల్ సినిమాలో చూస్తాను, కానీ అట్ ద సేమ్ టైం ఒక వాల్యూ ఉన్న సినిమా కూడా ఒక యాక్టర్గా చేయాలి, యాజ్ అన్ యాక్టర్గానే కాకుండా ఒక ఇండస్ట్రీని కాపాడేలాగా చేయాలి అనే ఒక రెస్పాన్సిబిలిటీతో నేను చేసిందే ఈ వేదం సినిమా. సో నేను ఫీల్ అయినట్టు మిగతా వాళ్ళందరూ కూడా ఫీల్ అయ్యి
ఇలాగా ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలు వాళ్ళు స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందని ఆశిస్తూ ఒక ఆశతో చేసింది. సరిగ్గా గురి చూసి పోలీస్ పడింది అటాక్ విద్యావరా. ఏం చేస్తాం సార్, అదృష్టం అడ్డం తిరిగితే అట్టు పని తిన్నా పన్నీరుగిద్ది.